హాయ్ ఫ్రెండ్స్, ఎవరి వాళ్ళ వీడియోలో ఏం చేయబోతున్నాం అంటే ఏపీ ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియో చేయబోతున్నాము. ఏపీలో జరగబోయే యూజీ పీజీ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది ఒక ప్రెస్ మీట్. ఆ ప్రెస్ మీట్కి సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను మీకు అప్లోడ్ చేశాను. ఆ ప్రెస్ మీట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చూసే ఉంటారు. ఆ ప్రెస్ మీట్కి అనుగుణంగా జేఎన్టీయూ అనంతపురం వాళ్ళు అయితే మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయబోతున్నాము. ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి, ఆ ఎగ్జామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, వాటికి సంబంధించిన గైడ్ లైన్స్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ గైడ్ లైన్స్ మీకు ఎందుకు షేర్ చేయాల్సి వచ్చిందంటే, ఇప్పుడు జేఎన్టూ అనంతపురం వాళ్ళు ఏ విధంగా అయితే గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేశారో, రేపు పొద్దున జేఎన్టూ కాకినాడ కావచ్చు లేదంటే వెంకటేశ్వర యూనివర్సిటీ కావచ్చు, ఈ విధంగా అన్ని యూనివర్సిటీస్ కూడా సేమ్ లెవెల్ గైడ్ లైన్స్ ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అటు ఏపీ గవర్నమెంట్ అయినా తెలంగాణ గవర్నమెంట్ అయినా కూడా ఆల్మోస్ట్ సేమ్ డెసిషన్స్ తీసుకుంటున్నాయి కాబట్టి, సో ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ తెలంగాణ ఈ రెండు గవర్నమెంట్లు కూడా మేము యూజీసీకి అగైనిస్ట్గా అయితే వెళ్ళలేము, యూజీసీ గైడ్ లైన్స్ మేము ఫాలో అవుతామని చెప్పేసి వాళ్ళు ఇదివరకే చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ అయితే చాలా క్లారిటీగా చెప్పింది. మరీ ప్రెస్ మీట్ పెట్టేసి ఏపీలో అయితే మేము ఖచ్చితంగా మేము యూజీసీ గైడ్ లైన్స్ ఫాలో అవుతామని చెప్పేసి వాళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్ మరీ ప్రెస్ మీట్ పెట్టేసి అనౌన్స్ చేశారు. కానీ తెలంగాణలో అట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతే ఉందా లేదా, అసలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి ఎగ్జామ్స్ ఉంటాయా, ఫైనల్ ఇయర్ వాళ్ళకి బ్యాక్లాగ్స్ ఉంటాయి ఏంటి అని చెప్పేసి ఎవరు కూడా క్లారిటీగా అయితే చెప్పలేదు. బట్ మనకి ఏపీ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అంటే ఏపీ అయినా తెలంగాణ ఆల్మోస్ట్ సేమ్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి, సో ఈ వీల్ అంటే జేఎన్టూ అనంతపురం, అంతకుముందు జేఎన్టూ హైదరాబాద్ కూడా వీటికి సంబంధించిన గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ గైడ్ లైన్స్ ఈ గైడ్ లైన్స్ అంతా కూడా రివ్యూ చేశాను, సేమ్గానే ఉన్నాయి. అయితే వీడియో ముందు సో చాలా మంది స్టూడెంట్స్ కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు, అన్న ఈ టైంలో ఎగ్జామ్స్ ఏందన్నా, అసలు ఎగ్జామ్స్ ఎట్లా రాస్తాము, మాది ఇంకొక ఏరియాలో ఉంది, మా కాలేజ్ ఒక ఏరియాలో ఉంది, నేను ఇంకో ఏరియాలో ఉన్నాను, ట్రాన్స్పోర్టేషన్ లేదు, రూమ్స్ లేవు, హాస్టల్స్ లేవు, ఎట్లా అన్నా ఏంటి అని చెప్పేసి రకరకాలుగా స్టూడెంట్స్ వాళ్ళ క్వశ్చన్స్ అయితే రేజ్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. అదేవిధంగా ట్విట్టర్లలో కూడా బైకాట్ ఎగ్జామ్స్ అని చెప్పేసి, నో ఎగ్జామ్స్ అని చెప్పేసి ఇలా రకరకాలుగా ట్వీట్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే స్టూడెంట్స్ పరంగా చూస్తే స్టూడెంట్స్ ఫైట్ చేసే దాంట్లో న్యాయం ఉంది. అదేవిధంగా యూజీసీ గైడ్ లైన్స్ చూస్తే కనుక, సో వాళ్ళు ఎడ్యుకేషన్ స్టాండర్డ్ని మేము మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేద్దామనే ఆలోచనలో యూజీసీ ఉంది. సో వీటికి సంబంధించి హైకోర్టులో కేసు అయింది, సుప్రీంకోర్టులో కూడా మహారాష్ట్ర గవర్నమెంట్ ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఒక కేసు అయితే ఫైల్ చేశారు. సో మొత్తం అయితే ఈ ఇష్యూస్ అన్ని కూడా కోర్టులో జరుగుతున్నాయి. సో కోర్టు పని కోర్టు చేసుకుని వెళ్ళిపోతుంది, ఇక్కడ గవర్నమెంట్ పనులు అయితే గవర్నమెంట్ చేసుకుంటూ పోతుంది. సో మొత్తం అయితే జేఎన్టీయూ అనంతపురంలో ఇచ్చిన గైడ్ లైన్స్ అయితే ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది దీంట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతేగాని నాకు ఎగ్జామ్స్ ఇట్లాంటి టైంలో కండక్ట్ చేయాలి అనే ఒపీనియన్ అయితే లేదు, బట్ ఒక ఒపీనియన్ అయితే ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ స్టూడెంట్ అయినా సరే మీరు ఏ విధంగా అయితే ట్వీట్స్ అయితే చేస్తున్నారో, ఆ ట్వీట్స్ అన్ని చూసిన తర్వాత అంటే అంతకుముందు కూడా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఫైనల్ ఇయర్ వాళ్ళకైతే పాస్ చేయాలి. ఒకవేళ మీరు యూజీసీ నుంచి వెళ్ళి తీసుకున్న గైడ్ లైన్స్ మీకు గౌరవ ఇచ్చేసి మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేద్దామని చెప్పేసి అంటున్నారు కదా ఈ రెండు గవర్నమెంట్లు కూడా, మరి దాంట్లో ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది, మరి ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఎందుకు కండక్ట్ చేయలేకపోతున్నారు? ఆన్లైన్లో కూడా ఇంటర్నెట్ అంతా డెవలప్ చేసుకొని మొత్తం ల్యాప్టాప్స్ కానీ లేకపోతే ట్యాబ్స్ కానీ ఏదో ఒక సబ్సిడీ కింద స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేసేసి, అదేవిధంగా డేటా ప్యాకేజ్ చేసుకుంటే స్టూడెంట్స్కి అయినా ప్రొవైడ్ చేసినట్లయితే ఆన్లైన్ వ్యవస్థను ఒకసారి డెవలప్ చేసుకుంటే అది ఆన్లైన్ ఎగ్జామ్స్కైనా లేకపోతే ఇంకా ఫర్దర్ ఆన్లైన్ క్లాస్కైనా యూజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఓన్లీ ఆఫ్లైన్ క్లాసెస్ అని చెప్పేసి అంటున్నారు, ఆఫ్లైన్ ఎగ్జామ్సే కావాలని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. సో ఇది ఎటు చూసినా కూడా అంత కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. సో మొత్తం అయితే చాలామంది స్టూడెంట్స్ అంతా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. బట్ మరి ఇప్పుడు చూడాలి, మరి యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారంగా వీళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు మీరు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా. సో ఈ గవర్నమెంట్స్ మరి ఆన్లైన్కి వెళ్ళిపోతాయా ఆఫ్లైన్కి వెళ్ళిపోతాయా, లేకపోతే ఇక్కడ మనకు కోర్టులు అయితే ఉన్నాయి కదా సుప్రీంకోర్టు హైకోర్టు, వాళ్ళ డిసిషన్స్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఉండబోతుంది మనం వెయిట్ చూడాలి. ఒకసారి అయితే జేఎన్టీ అనంతపురంకి సంబంధించిన గైడ్ లైన్ చూద్దాం. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ వాళ్ళది, jntuaac.ac.in అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది, గైడ్ లైన్స్ టు కండక్ట్ ది ఎగ్జామినేషన్ ఇన్ వ్యూ ఆఫ్ COVID-19. సో ఇక్కడ చెక్ చేద్దాం. సో ఇక్కడ గైడ్ లైన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఉంది. సో ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చిన గైడ్ లైన్స్ని అలాగే రివైజ్డ్ గైడ్ లైన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు సర్క్యులర్ ఇష్యూ చేశారు. దీంట్లో గైడ్ లైన్స్కి సంబంధించి అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ గైడ్ లైన్స్ అంటే ఇంతకుముందు ఏవైతే అటెండెంట్ క్లాసెస్, థియరీ క్లాసెస్, ప్రాక్టికల్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ అన్నింటిని బేస్ చేసుకొని అటెండెన్స్ అనేది కూడా కండక్ట్ చేస్తాము. అదేవిధంగా ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ఫర్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్. సో ఇంటర్నల్ ఎగ్జామినేషన్, సెకండ్ మిడ్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ అలాంగ్ విత్ ది ఎండ్ ఎగ్జామ్స్. సో కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి సంబంధించిన మిడ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేద్దామనే పనిలో వీలైతే ఉన్నారు. స్టూడెంట్స్ విల్ బీ ప్రమోటెడ్ నెక్స్ట్ ఇయర్ గివింగ్ క్రెడిట్ ఎగ్జామ్షన్ ఫర్ ది
దిస్ అకాడమిక్ ఇయర్ ఓన్లీ. ఇక్కడ మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మనకి ఎలాంటి ఎగ్జామ్స్ లేవు ప్రస్తుతానికి, ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా వాళ్ళని ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి అయితే ప్రమోట్ చేశారు. కాబట్టి ఇప్పుడైతే ఏం ఎగ్జామ్స్ ఉందో ఎగ్జామ్స్ తర్వాత ఉంటాయని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు వీళ్ళు. అంటే ఈవెన్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ కాదు, మిడ్ ఎగ్జామ్స్ కూడా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సేమ్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఇప్పుడు సరే పక్కన పెట్టేద్దాం, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళ బీటెక్ కేసెస్ పక్కన పెట్టేద్దాం. సో మరి బీటెక్ ఫోర్త్ ఇయర్ ఉన్న వాళ్ళకైతే మీరు చెక్ చేసుకుని ఉంటారు, చాలా యూనివర్సిటీలో అసలు కొన్ని యూనివర్సిటీలు అయితే ఫైనల్ ఇయర్ వాళ్ళకు, కొన్ని యూనివర్సిటీలు అయితే అంటే వాళ్ళ అకాడమిక్ ప్రకారంగా కొన్ని యూనివర్సిటీలకి ఎగ్జామ్స్ లేవు. అంటే వాళ్ళకు ఓన్లీ ఇండస్ట్రియల్ టూరు, మినీ ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్స్ లేవు. ఇక మిగతా యూనివర్సిటీలో చూస్తే ఓన్లీ 2 సబ్జెక్ట్ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఇంటర్నల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేద్దాము, అదేవిధంగా ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పేసి వీళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ఉంది. సో ఇక మరి ఎగ్జామ్స్ ఎట్లా కండక్ట్ చేస్తారు ఏంటి అనేది కూడా మనకు దీంట్లో ఇచ్చారు. మొత్తం అయితే మనకు ఆఫ్లైన్లో, అంటే ఈ స్టూడెంట్స్ ఈ ఏరియాలో అయితే ఉన్నారో ఆ ఏరియాకు దగ్గరగా సరౌండింగ్ కాలేజెస్ ఏమైనా ఉంటే కనుక ఆ సరౌండింగ్లోనే మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేద్దామనే ప్లానింగ్లో వీళ్ళు ఉన్నారు. సో కాబట్టి అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏంటి అనేది కూడా చూడాలి. ఇక వైవాకు సంబంధించి మినీ ప్రాజెక్టు, మేజర్ ప్రాజెక్టు, వైవాకు సంబంధించి ఇదంతా కూడా ఆన్లైన్లో కాబట్టి ఆన్లైన్లో కూడా స్టూడెంట్స్ మ్యాక్సిమం అటెండ్ అయ్యి మీ ఫైనల్ ఇయర్కి సంబంధించిన వర్క్ అంతా కంప్లీట్ చేసుకో ప్రయత్నం చేయండి. ఓన్లీ మీ సబ్జెక్ట్స్కి సంబంధించి ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ ఆఫ్లైన్కి సంబంధించి మీ సరౌండింగ్ ఏరియాలోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేద్దామని చెప్పేసి జేఎన్టీయూ అనంతపురం వాళ్ళు అయితే ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇది మొత్తం అయితే ఈ సర్క్యులర్ ఓవర్వ్యూ. సో ఈ సర్క్యులర్లో చూసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కంక్లూజన్ అయితే మీకు చేసేది ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఎవరికైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో, ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకు బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్ ఉన్నా అదేవిధంగా ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి ఏవైతే రెగ్యులర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ రెగ్యులర్ సబ్జెక్ట్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేద్దామని ఆలోచనలు ఉన్నారు. ఈవెన్ సెకండ్ మిడ్ కూడా కండక్ట్ చేద్దామని ఆలోచన ఉన్నట్టుగా మనకి సర్క్యులర్ చూస్తే అయితే తెలుస్తుంది. సో ఇది అంటే సెప్టెంబర్లో, ఈ సెప్టెంబర్లో మరి సిచ్యువేషన్ ఎట్లుంటుందో తెలియదు కదా. ఇప్పుడు మనకు జూలైలో సిచ్యువేషన్ అయితే బాగోలేదు, వాళ్ళు అంతకుముందు మార్చిలో అన్నారు, మార్చిలో బాగోలేదు, తర్వాత ఏప్రిల్, మే, జూలై. సో జూలైలో సిచ్యువేషన్ బాగోలేదని చెప్పేసి యూజీసీ అయితే వాళ్ళకి ఏం చేసింది, మీకు ఎగ్జామ్స్ అనేది పోస్ట్పోన్ చేస్తామని చెప్పేసి సెప్టెంబర్లో పెట్టాం. సెప్టెంబర్లో మరి 0 కేసెస్ అవుతాయా, మరి ఎక్కువ కేసెస్ అవుతాయా ఏంటో తెలియదు. అప్పటి సిచ్యువేషన్ బేస్ చేసుకొని మళ్ళీ యూజీసీ కనుక కొత్త గైడ్లైన్స్ రిలీజ్ చేస్తుందా, లేదంటే స్టూడెంట్స్ ఏదైతే మరి ట్విట్టర్లో ఫైట్ చేస్తూ ఉన్నారు కదా, ట్విట్టర్లో చేసినటువంటి ఫైట్స్ కావచ్చు, లేకపోతే హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఈ విధంగా ఒక్కొక్కరి డెసిషన్స్ ఒక్కొక్క రకంగా ఉండేటట్టు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే సెప్టెంబర్లో ఏం జరుగుతుంది ఏంటి. ఎందుకంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ అనేది డెడ్ ఎండ్. ఇక దీనికి సంబంధించి అంటే మొత్తం అయితే ఫైనల్ ఇయర్ వాళ్ళ కేసులో అయితే ఇదంతా ఇష్యూ అనేది ఫైనల్ ఇయర్ చాలా లాస్ అయిపోతుంది. ఎందుకంటే కొంతమంది ప్లేస్మెంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళని బేస్ చేసుకుని వీళ్ళని తొందరగా వాళ్ళకి మెమోలు ఇచ్చి పంపించేస్తే సో వాళ్ళు ఫర్దర్ జాబ్స్ అయినా లేకపోతే వేరే ఎడ్యుకేషన్ అయినా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇక నార్మల్ డిగ్రీకి వస్తే అంటే టెక్నికల్ డిగ్రీ కాకుండా నార్మల్ డిగ్రీకి వచ్చేస్తే వీళ్ళకు డిగ్రీలో విత్తింగ్ టైంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళకు మెమోలు ఇష్యూ చేస్తే వాళ్ళు ఐసెట్ ద్వారా ఎంబీఏ కానీ ఎంసెట్ కానీ లేకపోతే ఎంఎస్సీ ఎంకామ్లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో సెప్టెంబర్ దాకా మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా సెప్టెంబర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఆ ఎగ్జామ్స్ రిజల్ట్ ఎప్పుడు రావాలి, ఒకవేళ దాంట్లో ఆర్సీఆర్వీ ఎప్పుడు చేయాలి, వాళ్ళకి అడ్వాన్స్ అప్లై ఎప్పుడు కండక్ట్ చేయాలి, వాళ్ళకి మెమోలు ఎప్పుడు రావాలి, వాళ్ళు నెక్స్ట్ అకాడమిక్లు ఎప్పుడు జాయిన్ కావాలి. సో ఇదంతా కూడా ఇష్యూ చాలా ఉన్నాయి అంటే ఫైనల్ ఇయర్ వాళ్ళ కేసులో. సో ఇక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళ కేసులు అంటే అది డిఫరెంట్, ఎందుకంటే వాళ్ళు విత్ ఇన్ ది అకాడమిక్లోనే ఉంటారు కాబట్టి విత్ ఇన్ ది ఇయర్లోనే విత్ ఇన్ ది డిగ్రీలో ఉంటారు కాబట్టి సో వాళ్ళ కేసు అయితే డిఫరెంట్. ఫైనల్ ఇయర్ వాళ్ళ కేసులు అయితే ఖచ్చితంగా కోర్టు తీర్పు అయితే ఫైనల్ ఇయర్ వాళ్ళ కేసులో అనుకూలంగా వస్తే వాళ్ళకు కొంచెం బెనిఫిట్ అవుతుందని చెప్పేసి నా ఒపీనియన్. సో ఎందుకంటే వాళ్ళు ఒక సెమిస్టర్ కాదు, 2 సెమిస్టర్లు కాదు కదా, ఇలా 1, 2, 3, 4 అని చెప్పి 7 సెమిస్టర్ పాస్ అవ్వకుండా వచ్చేసారు. ఎయిత్ సెమిస్టర్లో ఉన్న 3-4 సబ్జెక్ట్స్కే వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేద్దామని ఆలోచన ఉన్నారు. సో కాబట్టి 3-4 సబ్జెక్ట్ని ఎగ్జామ్షన్ ఇచ్చేసి అదేవిధంగా ఒకవేళ ఏమైనా స్టూడెంట్స్కి 1 or 2 బ్యాక్లాగ్స్ ఉంటే అవి కూడా ఎక్సెప్షన్ ఇచ్చేసి ఫైనల్ ఇయర్ వాళ్ళకైతే న్యాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్. సో ఇది మొత్తం అయితే ఏపీకి సంబంధించిన యూజీపీజీ ఎగ్జామ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఇది ఓన్లీ అంటే ఇప్పుడు మీకు ఇచ్చిన గైడ్లైన్స్ ఓన్లీ జేఎన్టీయూ అనంతపురం. సో మ్యాక్సిమం జేఎన్టీయూ అనంతపురం అయినా, జేఎన్టీయూ కాకినాడ అయినా, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అయినా, అన్ని యూనివర్సిటీస్, తెలంగాణలో కూడా యూనివర్సిటీస్ కూడా ఆల్మోస్ట్ ఏ విధంగానే ఉంటాయి. ఇంతకుముందు జేఎన్టీ హైదరాబాద్ రిలీజ్ చేసిన గైడ్లైన్స్ కూడా సేమ్ అదే విధంగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చిందో ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. స్టూడెంట్స్ ఫైట్ చేస్తున్నారు, స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యే విధంగా తీర్పు రావాలి, స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యే విధంగా యూజీసీ గైడ్లైన్స్ కూడా మాడిఫై కావాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. సో మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి న్యూస్, ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను. సో చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫేస్బుక్లలో,
అదేవిధంగా మీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.